ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క నామమును ఘనపరిచినట్లు, మీకు మహిమార్థంగా మేము జీవించినట్లు తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని చుండగా తండ్రి, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీకు వాక్యంలో మేము ఎదగాలి, మీకు వాక్యంలో మేము పరిపూర్ణులు అవ్వాలి తండ్రి. మిమ్మల్ని గర్వంగా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేలాగా తండ్రి మేము బ్రతకటకు సహాయం చేయండి. ప్రభువా, మీ అందే తండ్రి మేము ఆధారపడి మీలో జీవించుటకు, మీలో బ్రతుకుటకు సహాయం చేయండి. మీకు ఇష్టం లేని ఏ పని కూడా చేయకుండా సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బ్రతకనియండి తండ్రి. మీ వాక్యములో మమ్మల్ని ఎదుగ చేయండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొని చిరాం తండ్రి, ఆమెన్. పాట పాడుకుందామండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు చూరెను దశమ భాగం, కృత నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం, ఇది శరీరయాగం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కవనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుకగ నీ సేవలో అలిసి పొనసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో
అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. ఆ కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా కాలము మై చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. రము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. కోసం చావైతే ఎంత గొప్ప లాభం, నా వరకైతే బ్రతుకుట నీ కోసం. చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. గడిచిన వారం మనము ప్రసంగ గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకున్నాము. ఒకసారి ఏం చదువుకున్నామో నెంబర్ వేసుకున్న తర్వాత ఈరోజు 3, 4 అధ్యాయాలను మనము చదువుదాం. మొదటి అధ్యాయంలో సూర్యుని కింద మనుషులు సకల ప్రయత్నములు వ్యర్థమని సొలొమోన్ గారు ఎలుగెత్తి చెప్పడము మనం చదువుకున్నాము. మనుషులు ఎవరైనా సరే ఈ యొక్క భూమి మీద కేవలము గాలి కొరకు బ్రతికినట్టుగానే, గాలిని సంపాదించుకున్నట్టు బ్రతికినట్టుగానే, విచ్ మీన్స్ ఏ ప్రాఫిట్ లేదని ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మనం క్షమించాలి, 2వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో మనుషులకు సంతోషము కలిగించు క్రియలు మరియు అన్నపానములు పుచ్చుకొని సుఖపడుటే నరునికి మేలు అయినను అది దేవుడిచ్చేటువంటి దానంగా మనము పరిగణించాలని మరి మనము చదువుకున్నాము. ఈరోజు మనము 3, 4 చదువుకుందాము. 3, 4 ఒకసారి
మీరు కూడా నాతో పాటు చదవాలని కోరుచున్నాను. 3వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకు, కౌగులించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. కష్టపడిన వారికి తగిన కష్టము ఫలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోనది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును, దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని. నరులకు సంభవించబోవున్నది ఏదో అదే మృగములకును సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చూచినట్లు మృగములను క్షమించాలి, నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమియో ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనబోవాడెవడనూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదని సంగతి నేను తెలుసుకుంటేని. ఇదే వారి భాగము. 4వ అధ్యాయము. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధపడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించేవాడెవడను లేకపోయాను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని కొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులను కొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులని నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా నకొడు గాలిని పట్టుకున్నటకై చేయు ప్రయత్నం వలనున్నది. బుద్ధిహీనుడు చేతులు మడుచుకొని తన మాంసము భక్షించును,
శ్రమయును గాలికైనా యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకునడు. ఇదియు వ్యర్థమైనది, బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయకులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనలో తోడి వాణి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును. ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అటివాడు తన దేశమందు బీదవాడుగాను పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున నందుదురని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబో వారు వీటియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ఇక్కడ మనము 3-4 అధ్యాయాలు మనము చదువుకున్నాము. 3వ అధ్యాయంలో ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం అనేది ఉంది. అంటే మన జీవితంలో ఏది చేసినా కూడా దానికి తగిన సమయం అంటూ ఉంది. నవ్వడానికైనా, ఏడవడానికైనా, బాధపడడానికైనా, సంతోషపడడానికైనా, మాట్లాడడానికైనా, వినడానికైనా, మరి లేకపోతే విత్తడానికైనా, కోయడానికైనా, ప్రతి దానికి తన కాలముల యందు తప్పకుండా జరగవలసినదే. వినేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు వినకూడదు, ఏడ్చేటప్పుడు నవ్వకూడదు, నవ్వేటప్పుడు ఏడవకూడదు, విత్తేటప్పుడు కోయకూడదు, కోసేటప్పుడు విత్తకూడదు. ఇలాగా చాలా విషయాలు మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక మనిషి మరణిస్తే అక్కడికి వెళ్ళి మనం దుఃఖపడాలి కానీ సంతోషపడము. అలాగే పెళ్లి జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం సంతోషపడతాం కానీ దుఃఖపడము. అదంతా అందరికీ తెలిసినదే. అది కూడా ఇక్కడ అది సహజము, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది అనేది చెబుతున్నాడు. అయితే దుఃఖములు మరియు సంతోషములు అనగా సుఖ దుఃఖములు అనేవి ఒక బండికి ఉన్నటువంటి రెండు చక్రాల వంటివి. ఎందుకంటే ఒకదానిని విడిచి ఇంకొకటి పోదు, రెండు కలిసే ఉంటాయి. మరియు దుర్మార్గునికి నీతిమంతునికి గల ప్రతి క్రియకు న్యాయం తీర్చేవాడు దేవుడే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన వాడు నిజంగా వర్ధిల్లుతాడు. ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండడానికే దేవుడు ఇవన్నీ కూడా మనకు జరిగిస్తున్నాడు. తర్వాత నరలకు సంభవింపునది ఎట్టిదో తామే, అంటే మృగముల గురించి మరియు మనుషుల యొక్క ఆత్మల గురించి ఇక్కడ మాట్లాడడం మనము చదువుకున్నాము. 4వ అధ్యాయంలో బాధింపబడుట, అసూయ, సోమరితనము, అత్యాశ, ఏకాంతము, ఉపదేశమును విధేయులు కాకుండా వలన మనుషులు వ్యర్థ ప్రయత్నములు పెరుగుచుండెను. ఇవన్నీ కాకుండా సుఖ దుఃఖములు కలిగి ఉండడమే మనిషికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా కనబడుతుంది తప్ప అసూయలు, ద్వేషాలు, లేకపోతే బాధింపబడటము, సోమరితనములు ఇవేవి కూడా వర్కౌట్ అవ్వవు అనేది మనము చాలా సంగతులు తెలుసుకున్నాము. సూర్యుని కింద క్రొత్తగా ఉన్నది ఏది లేదనేది మనకు అర్థమవుతున్నది. దేవుని యందు మరి భయభక్తులు కలిగి బ్రతకడం కంటే వేరొకటి మనకు ఇక్కడ ఏది లేదని మనం తెలుసుకున్నాము. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి దేవ, మీకు వందనములు తండ్రి. మీరు లేకుండా మా జీవితాలలో ఏది ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది తండ్రి.
మరి అనుభవ జ్ఞానుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను గారి చేత మరి మీరు రాయించినటువంటి ఈ యొక్క విషయాలను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. మేము తండ్రి ఇంకా అనేకమైనటువంటి మీ యొక్క విషయాలను మేము నేర్చుకోవాలి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మకు బుద్ధి కలగజేయండి. మమ్మల్ని తండ్రి మీరు ఆత్మీయంగా బలపరచమని, మీ యొక్క నామాన్ని చదువుకుంటున్న ప్రతి వారికి కూడా తండ్రి మీరు కావలసిన విజ్ఞానం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.